चंद्रबाबु नायडु गारिनि स्किल डेवलपमेंट स्कैमलो अरेस्ट चेसी राजमंड्री सेंट्रल जेल को तरलिंचिन तर्वात ई मोत्तम एपिसोड लो एक्कुवगा दर्शनमिच्चिनटुवंटि पोस्टलु सोशल मीडिया वेदिकगा अयिना मीडिया चानल्लो एक्कुव मंदि टच चेसुकुंटू माट्लाडिन माटलैना रामाराव गारु तन आत्म शांति चिंटादनि चेप्पि कोंदरु रामाराव गारु गंगम डान्स चेस्तुंटारनि चेप्पि कोंदरु రామారావు గారి పెడితే అబ్బా సాయిరామ్ అని చెప్పి అటువంటి మీమ్స్ తయారు చేసి పెట్టిన వాళ్ళు కొందరు. మొత్తానికి సీనియర్ ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు గారు ముడి పెట్టి చాలా కామెంట్ చేశారు. కారణం ఏంటి అంటే ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించేసి మానసికంగా తను చనిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు కారణము అన్నది ఈ పోస్టులు పెట్టి ఈ విధంగా మాట్లాడిన వాళ్ళ ఉద్దేశం. అఫ్కోర్స్ నందమూరి లక్ష్మీ పార్వతి గారు, నందమూరి తారక రామారావు గారు భార్య గారు కూడా ఉదయమే ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి తనకు నివాళి అర్పించుకుంటూ ఒక పూలదండ కూడా కప్పేసి వచ్చారు. అయితే ఈ క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ ఒక ఫ్లెక్సీ పెట్టినట్లు, అందులో వాళ్ళ కొడుకు హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టి, థ్యాంక్ యూ జగన్ నా ఆత్మకు శాంతి చేకూర్చావు అని చెప్పి పెద్ద ఫ్లెక్సీలు విజయవాడ జిల్లాలో మరీ ముఖ్యంగా జగ్గయ్యపేట చుట్టూ దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ ఫ్లెక్సీలు కూడా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే ఎన్టీ సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ ఫ్లెక్సీ పెట్టినట్టు, సరే ఈ ఫ్లెక్సీ వెనక ఎవరు ఉన్నారు అన్న వివరాలు ఏమీ నాకు తెలియదు, కానీ బట్ ఈ ఫ్లెక్సీలు అయితే ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి ఆ పరిసర ప్రాంతాలు. థ్యాంక్ యూ జగన్ నా ఆత్మకు శాంతి చేకూర్చావని హెడ్డింగ్ పెట్టి నన్ను చివరి దశలో అనేక అవమానాలకు అత్యంత క్షోభకు గురి చేసి నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు, నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకొని నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా వీడి కుటిల రాజకీయాలకు వాడుకొని, చివరకు నా మనవడు తారకరత్న మరణాన్ని కూడా వీడి కొడుకు నీచ రాజకీయానికి వాడుకున్న నీచుడికి బుద్ధి చెప్పి నా ఆత్మకు శాంతిని చేకూర్చావు. నీచుడు దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబర్ 10న జైలుకు వెళ్తున్న సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా సెప్టెంబర్ 10వ తేదీని ఆత్మశాంతి దినోత్సవంగా ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలని నా విజ్ఞప్తి. ఇట్లో నందమూరి తారక రామారావు అని చెప్పి బ్రాకెట్లు సీనియర్ అంటారు, ఆయన ఇట్లా చుట్టుకొని ఫోటోలు ఉంటాయి కదా ఇట్లా తలకు చుట్టుకొని, ఆ ఫోటో కూడా పెట్టారు ఫ్లెక్సీలు. థ్యాంక్ యూ జగన్ చూసి ఈ ఫ్లెక్సీలలో జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ ఫోటోలు, హరికృష్ణ గారి ఫోటోలు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇవన్నీ కూడా పెట్టారు. సో మొత్తానికి సరే ఈ ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళ ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ సీనియర్ ఎన్టీఆర్ గారు చివరి రోజుల్లో పడినటువంటి మరీ ముఖ్యంగా తాను ప్రజల వద్దకు వెళ్ళి అఖండ మెజారిటీతో విజయం సాధిస్తే ఆ సాధించిన విజయం ఆ తాలూకు ఆ తీపి అనేది సంవత్సరం కూడా ఉండనీయకుండానే తన పదవి నుంచి తీసి దించేసి మానసికంగా కుంగుబాటు గురై చివరికి తన చావును కూడా అంటే తన మరణానికి కూడా దారితీసినటువంటి పరిస్థితులు, వీటన్నింటినీ మరొకసారి గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగానే ఆ ఫ్లెక్సీ పెట్టినట్లయితే అనిపిస్తూ ఉంది.